వార్తలకి స్వాగతం. చూస్తోళ్ళందరికి ఒక పెద్ద గుడ్ న్యూస్. ఏంటంటే లోక్పాల్ బిల్లు రాజ్యసభల ఆమోదమైంది. ఈ వెనస్డేనే అంటే ఈ బుధారమే మళ్ళా లోక్సభ పోయి ఆడ కూడా ఆమోదం అయ్యిందే అనుకో. హహా అదనమాట. మరి ముందుగా హెడ్లైన్స్ చూడండి. ఒక తాన అయితే మందు మరొక తాన. పోలీస్ పాయింట్ అయిన మీడియా పాయింట్. ఇంతింత వన్నె దగ్గుతున్న వెన్న. తీపికి కొదవ పడుతున్న వెంకన్న. నడి రోడ్డు మీద దిగిన నారదుడు. పగటేశంల దర్శనమైన శివప్రసాద్. తెగించి అడుగుతున్న తెలుగు తల్లి కొడుకు. పురుగు పుట్రకు నచ్చిన శ్రీనివాస్. 60 ఏళ్ల తర్వాత ఫస్ట్ గెలుపు. టీ లీడర్లు ఇష్టపెట్టిన వంటి బలుపు. ఇయాల పొద్దున్ సంధి పొద్మిక్ వర్కల్లా ఏమేమైనా అసెంబ్లీల అని అన్ని వార్తలు చెప్పేటందుకు మా మల్లన్న పూస రెడీగా పెట్టుకొని కూర్చున్నాడు. గుచ్చేటందుకు అదే చెప్పేటందుకు ఇనుండ్రి. ఇక ఇయాలటి అసెంబ్లీ కథ చూస్తే నిన్నటికి ఇయాలటికి పెద్ద తేడేం లేదు. నిన్నైనలో ఇయాల కూడా అయింది. పొద్దుగాల శాసనసభ మొదలు కాగానే ఇవే జీకులు మళ్ళా చుట్టుముట్టి లొల్లిపెట్టినాయి. ఆయుధా తీర్మానాలు జింపి అవతల పడేసే పుణ్యకార్యం జరుగుతుండగానే ఇంకా ఎక్కువ లొల్లి సురువైంది. ఇక బీఐసి మీటింగ్ పెట్టుకున్నాం మళ్ళగలుద్దామని చెప్పి వెళ్ళిపోయిండు స్పీకర్ సారు. అటు మండలి కూడా ఇదే ముచ్చట. బీఎస్సి పేరంటాం తర్వాత మళ్ళగలుద్దామని చెప్పిండు శక్రపాణి సారు. మరి ఇక బీఎస్సి సమావేశం అంటే ఏం చేస్తారు, తెలంగాణ బిల్లు మీద చర్చ ఎప్పటి సంది మొదలు పెడతారు, ఏం కథ అని అందరికి ఒకటే టెన్షన్ పట్టుకుంది. ముఖ్యమంత్రి చంద్రమంత్రి ఇద్దరు కలిసి మళ్ళా ఏమాగం చేస్తారో, స్పీకర్ సార్ను ఏమని బెదిరిస్తారో అని అందరికీ గుటగుట తలిగింది. అంతలోనే 12:1 కొట్టంగా శాసనసభ బీఎస్సి సురువైంది. బొచ్చడి సేపు మాట్లాడుకున్నారు. ఇక చంద్రబాబు సార్ అయితే బీఎస్సి కాజర్ కాకుండా అందులో లోపట్నే కూర్చున్నాడట. ఆయనతో మోత్కుపల్లి నరసింహులు దోలిండట నువ్వు మాట్లాడుపోమని. అటు జగన్ పార్టీ వాళ్ళు సమైక్య తీర్మానం చేయాలి లేకపోతే మాకు సంబంధం లేదు అని వాళ్ళు చెవులు జాడించి అవతల పడ్డరట. ఇక ఈటల రాజేంద్రం, హరీష్ రావు, ఇంకో దిక్కు దామోదర్ రాజనరసింహ, గుండా మల్లేశు వాళ్ళు వీళ్ళు అంత బాగానే దాన్ని లాడినరట. అసెంబ్లీలో చర్చ మొదలు పెట్టాలి తెలంగాణదని, సమావేశాలు పొడిగించాలన్నారట. ఇక ముఖ్యమంత్రి సార్ కూడా చేస్తే చేసుకోమని చెప్పిండట. అంతలోనే అయిపోయిందని చెప్పిండ్రిగ ఇక బుధవారం సంధి 3 రోజులు తెలంగాణ బిల్లు మీద ఎవలెవలు ఏమంటారో అవన్నీ మాట్లాడుకుంటారట. మాట్లాడతారు మళ్ళా గదే లొల్లి గదే కథ కానీ తూతు మంత్రం తుమ్మకాయ మంత్రం లెక్కనే ఓడిచిపోతుంది. ఎందుకంటే ఈ చిన్ని కృష్ణ చూడు ఏం మాట్లాడుతున్నాడు. ముఖ్యంగా బీఎస్సీ లో తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారంగా ఈ బిల్లు మీద చర్చ చేయడం జరుగుతుంది. ఇక అదే పార్టీకి చెందిన ఇంకో చిన్ని కృష్ణ కథ కూడా ఇనుండ్రి. ఈ బిల్లును తిప్పి పంపించండి మీరు ప్రెసిడెంట్కి. మా అసెంబ్లీకి సంబంధం లేదు, మా తీర్మానం లేదు, మా తీర్మానం లేకుండా ఈ బిల్లు పంపించారు. ఇప్పుడు చెప్పుండ్రిగ సభ బుధవారం కూడా ముంగడ పడుతుందంటే ఎవరు నమ్ముతారా? చంద్రబాబు సారేమో కాలుగాలిన పిల్లి లేక బయటికే వస్తలేడా. ఇక ఏమన్నా కానీ కానీ ఇగో ఇవాళ అసెంబ్లీలో జరిగిన ముచ్చట ఇగో ఇది. తెలంగాణ ముచ్చటకి ఏం డోకలేదు, పరిశాన్ ఏం కాకుండా పబ్లిక్ మొత్తం మీద జనవరి 1 వారంలో కూడా మాట్లాడి కథం చేస్తారు ముచ్చట. ఐకమత్యం అంటే అందరు ముంగట ఒకరి భుజం మీద ఒకరు చేతులు వేసుకుని తిరుగుడు కాదు ఐకమత్యం అంటే. కనిపిస్తే ఒకరినొకరు కళ్ళల్లో పెట్టుకున్నా, నోట్ల నోట్ల ఎన్ని తిట్లు తిట్టుకున్నా, లోపల లోపల ఎన్ని కొట్లాటలు కొట్లాడుకున్నా, బయటోడవడన్న మన మీదకి వచ్చే వరకల్లా అందరు ఒక్క టబుడ్నే ఐకమత్యం అంటారు. ఆ ఐకమత్యం అంటే ఎట్లుంటుందో తెలంగాణ ఎమ్మెల్యేలందరూ కళ్ళ కట్టినట్టు చూపిస్తారంట. అల్లు నరుగు మీద దచ్చిన దానికన్నా కొడుకు కొనేండ్ల దచ్చింది నయ్యం అనుకున్నారో ఏమో గానీ మొత్తం మీద తెలంగాణ లీడర్లు అంత ఒకటి అయినరు. 60 ఏళ్ల సంధి ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాట నడుస్తుంటే తెలంగాణ రాష్ట్రం ఇంకా పూరాగా రాలే గానీ లీడర్లు మాత్రం ఒకటైనరు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లు మీద ఎవడన్నా ఎక్కువ తక్కువ మాట్లాడితే ఆ పార్టీ ఈ పార్టీ అని ఏం లేదు, అన్ని పార్టీలలో ఒకటైతున్నారట. తెలంగాణ తల్లి వెనకడ చేసుకున్న పుణ్యమే కావచ్చు, బిల్లు మీద పట్టుతోని కూర్చుంటున్నారట అంతా. అసెంబ్లీలో ఇప్పుడు తెలంగాణ వాళ్ళందరిది ఒకటే మాట ఒకటే పాటనట. సీమాంధ్రోలు పుల్లలు పెట్టుడు కంటే మనోళ్ళకే శుతి కలవకపోతుండే ముందుగాల. ఇక మనోళ్ళు సోయలేక తిరిగినన్ని రోజులు సీమాంధ్రోళ్ళు ఏం మాట్లాడినా చెల్లింది. కానీ ఇప్పుడు అట్లా కాదట, ఎవరిని అన్నా మమ్మలని అందరినీ అన్నట్టే అని చెప్పుకుంటున్నారట.
మరి ఎన్నడ లేని మన లీడర్లు ఇంత సోయికి ఎట్లొచ్చిండ్రా అని కొంతమందికి అనుమానం వస్తుంది. కానీ అసలు ముచ్చట ఏంటంటే, ఇవాళ తెలంగాణ మీద మాట్లాడనోనికి జీవితంలో కూడా జనం ఓటేస్తట్లేరు. ఇదొకటి, ఓటు ముచ్చట పక్కకు పెడితే తెలంగాణ కోసం ఓట్లాడకపోతే జనం వచ్చి కొట్టేటట్టున్నారు మన లీడర్లని. అటు చదువుకునే పోరగాళ్ళు ఆకరాయి లెక్క నూరేతందుకు తయారవుతున్నారు. గిసొంటి ముప్పులన్నీ ముంగట్టున్నాక ఈ టైంలో అందరూ ఒక్కటి కావాల్సిందే, సిద్ధాంతాలు గద్దలకు పెట్టి మాట్లాడుకోవాల్సిందే. ఇక ఇట్లా తెలంగాణ లీడర్లు అంతా ఒక్కటి కాగానే ఇప్పుడు సీమాంధ్ర లీడర్లకు బుగులు వచ్చిందట. అయితే ఇక్కడ తెలంగాణ లీడర్లు చేస్తున్నది ప్రజల కోరిక మేరకు, సీమాంధ్ర పార్టీలు చేస్తున్నది ఓట్ల కోసం. కాబట్టి ఈ మాత్రం తేడా ఉంటుంది, తెగ బాధపడేటోళ్ళు జర ఇది ఆలోచన చేసుకొని అంటున్నారు జనం. అత్త మీద కోపం దుత్త మీద చూపెట్టినట్టు చేస్తుండ్రు మన సర్కారోళ్ళు. ఎవలో చేసిన పనికి ఇంకెవరినో ఇరికిస్తున్నారు. వాళ్ళనే మన చేత కాకపోతే సపోర్ట్ చేయకుంటూ ఉండాలి. అంతేగాని గిట్లా ఏం చేయమాలని పట్టుకొని లేని షరతులన్నీ పెట్టుకొని తమాషాలు చేస్తుండ్రు తమాషాలు. ఎందుకమ్మా ఎక్కెక్కి ఏడుస్తున్నావు అంటే మొగడుకొచ్చినందుకు కాదు, తోటి కోడలు నవ్వినందుకు అన్నదట వెనుకటికో ఆమె. అట్లనే ఉంది మన సర్కారుల పని. నిన్న అసెంబ్లీల కథ చూసినారు కదా మీరు, ఎమ్మెల్యేలే ఒకరినొకరు నూకేసుకున్నారు, ఎమ్మెల్సీలే నూకేసుకొని కింద పడ్డరు. ఆలు ఆలు తిట్టుకుంటారు, నెట్టుకుంటారు, కొట్టుకుంటారు. ఇగో ఇట్లా మరి ఇడా సర్కారు వాళ్ళు ఏం చేయాలి? ఇట్లా ఎమ్మెల్యేలు అందరూ ఒక్కటేసారి స్టేజ్ మీదకి రాకుండా వంతులలోకొచ్చి ఎవ్వరి కాళ్ళు మాట్లాడి వెళ్ళిపోయే తందుకు ఏర్పాట్లు చేయాలి కదా. ఎమ్మెల్యేలు కొట్టుకొని అసెంబ్లీ ఇజ్జత్ తీయకుండా చూడాలి కదా. మరి మన బుద్ధిగల సర్కారు ఏం చేసింది? ఎరికేనా ఎమ్మెల్యేలు కొట్టుకుంటే టీవీలోళ్ళు పేపర్ వాళ్ళ చుట్టూ కంచె పెట్టినరట, కొట్టుకునేది ఎమ్మెల్యేలు అయితే కంచె మీడియా వాళ్ళకి పెట్టినరు. అంటే ఈ సర్కారు పనితనం ఎట్లున్నదో మీరే చూడండి. ఇక కొట్టుకునేది లీడర్లేనాయ్, కింద మీద పడేది ఆలేనాయ్. మరి ఏం చేయకుండా సప్పుడు చేయక పక్క పొంటి నిలబడ్డ పేపర్ టీవీ వాళ్ళు ఏం చేసినారు? వాళ్ళు రాకుండా అంతెత్తు బారికేడ్లు కంచెలు కట్టి దూరం నిలబెట్టినరట. మీడియా పాయింట్ మొత్తాన్ని పోలీస్ పాయింట్ లెక్క తయారు చేసి పెట్టిండ్రు. ఇక ఎమ్మెల్యేలు ఏం మాట్లాడదలుచుకున్నారో తెలుసుకోవాలంటే జర్నలిస్టులు బారికేడ్లు దుంకాన పోవాలి, లేకపోతే ఇగో ఇంత కష్టమన్న పడాలి. ఇక ఇట్లా టీవీలోళ్ళని పేపర్ వాళ్ళని దగ్గరికి రానియపోయే వరకల్లా జనంతో లొల్లి సురువైంది. ఆడికి వచ్చిన ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు ఈ చిత్రం చూసి తలా ఒక మాట తిట్టిపోయినరు సర్కార్ను. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీడియా మీద పెట్టిన ఆంక్షల్ని తక్షణమే ఎత్తివేయాలి. ఇది తీవ్రమైనటువంటి నిరంకుశత్వం, తీవ్రమైనటువంటి పాత్రికేయ వృత్తికి అవమానం, ప్రజాస్వామ్యానికి ఇది తీరని మచ్చ అవమానంగా నేను భావిస్తున్నాను. ఇదేం పని పాడైంది? దయ్యం పాశం తింటే మాకేంది, డక్కలోడు ఇంకేమైనా తింటే మాకేంది అనుకొని జర్నలిస్టులు ఊకుంటే పబ్లిక్ ఎట్లా తెలుస్తుంది లోపటైతున్నా ముచ్చట? ఎహే ఈ పని నచ్చకపోయానయ్యా, ఏదన్నా ఉంటే మీరు నిమ్మలంగా ఉండాలి, కానీ టీవీలోళ్ళు పేపర్ వాళ్ళ తెరువు మాత్రం పోవద్దు అంటున్నారు జనం. ఎవరన్నా ఇద్దరు నడుమిట్లో పోయి లొల్లి పెట్టిండే అనుకో, ఏమంటాం? నారదులు లెక్క ఏం పంచాదులు పెడుతున్నావురా అని అంటాం. మరి నారదులొల్లి ఎవరన్నా ఇంటరా చెప్పుండ్రి. అందుకే సాక్షాత్తు నారదుడే ఢిల్లీకి దిగొచ్చిండు గీ నారదులొల్లి చెప్పేటందుకు. నమ్మతలేరా? అయ్యోయ్యో చూడుండ్రి, చూస్తే నమ్ముతారు. పగటేశాలు కట్టాలంటే మన శివప్రసాదు సార్ తర్వాత ఎవ్వలైనా. సారియాలు ఇంతకు ఏం వేషం కట్టిండో మీరే చూడుర్రి. చిన్న చూసుకుంటా దాటు, తాడు తట్టి కింద పడతావు ఆయంత. ఆహా, ఇవాళ ఈ అవతారణ దర్శనమిస్తావా తండ్రి? ఇసొంటి రోజుకో సంచలనాలు మేము ఎన్నడూ చూడలేదు నాయనా. త్రేతాయుగంలో గాని ద్వాపర యుగంలో గాని ఎప్పుడు ఇలాంటి సంచలనాలు లేవు నాయన. ఇంతకు మొగులు మీద తిరిగే తమరు గిట్ల భూమి మీదకి ఎందుకు వచ్చిరు స్వామి? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కురుక్షేత్రం జరుగుతుంది. ఇంకా నయమే, ఆయన తటుగిట్ల పోలే, నీ పంచక్ పంక్చర్ల ఏటి? ఇంతకు ఏం లొల్లి పెడదామనిట్టు వచ్చినావు? నేను ఏ కలహం పెట్టినా అది లోక కళ్యాణం కోసమే పెట్టాను. ఇట్లనే లోక కళ్యాణం లొట్టపీస్ అనుకుంటా రోజుకో ఏషం కట్టి యాస్త తెప్పిస్తావా అంటే నిన్ను ఏ తిరుపతి కళ్యాణ కట్టలకో తీసుకుపోయి నున్నగా కొట్టిస్తారు జనాలు. ఇంకేం చూస్తున్నావు? ఆ వచ్చిన పనేదో గాని మళ్ళా ఏ అవతారంల దర్శనమిచ్చి మమ్మల ధన్యం చేస్తావో ఏమో, ఆ వచ్చిన తోవల్న ఎనుకోవో స్వామి. నారాయణ జయ గోవిందరే.
రెడ్డి సార్ అంటే జానారెడ్డి సారే తయారైండు. ఇన్ని దినాలు నోట్ల నాలుకనే లేదనుకున్నా ఆ మనిషికి. అబ్బబ్బో కాదు కాదు, సారు నోరు ధరిస్తే ఏమేమో అయితాయి. లైవ్లో చూపెట్టిండి ఏమవుతుందో. అమ్మమ్మమ్మమ్మమ్మ, సార్కు గింత కోపం కూడా వస్తుందని నాకైతే ఇప్పుడే తెలిసింది. జానాలు సారు విశ్వరూపం. ఒక్కసారి చూడండి. అయ్యా అయ్యా, ఇన్నరా మన జానారెడ్డి సార్ ఎంత పని చేసిండో. చిన్నది కూడా కాదు, పెద్ద పని చేసి కూర్చున్నాడు. అరే దేవుడు అసుంటి దిగ్విజయ్ సార్ ఉన్నాడు కదా, ఆయన కొడుకు తర్వాత కొడుకు అసుంటి మనిషిని పట్టుకొని ఏమో అన్నాడు. ముందుగాల సారు కొడుకేవలో చూడుర్రి. ఆ ఎనక సిరికి జానా సార్ ముచ్చట మాట్లాడదాం. లైక్ మై సన్. ఇన్నరా దిగ్విజయ్ సార్ ఏమన్నాడో, జగన్ బాబు నాకు కొడుకు అసుంటోడు అని చెప్పిండు. అసుంటి జగన్ బాబును పట్టుకొని జానారెడ్డి సార్ ఏమన్నాడో చూడుర్రి. ఇప్పుడు అతి కొద్ది రోజుల్లో ప్రజలు గమనించి వెంటనే అవసరమైన విధంగా చెంపదెబ్బ కాదు చెప్పు దెబ్బలు కొట్టేటువంటి రోజులు వస్తాయి. నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటాను. అమ్మో అంత మాట అంటావు. ఆగు, ఇప్పుడే దిగ్విజయ్ సార్కు చెప్తాం. ఆగు నీ పేరు. ఎంత ఇగ్రం తప్పిన మనిషి అయినా, ఎంత శరం లేనోడైనా, ఇంకెసుంటోడైనా గింత మాట అంటావు జగన్ బాబును. దిగ్విజయ్ సారు నా బిడ్డాసుంటోడు అని చెప్పిండు కదా, కనీసం అందుకన్నా మాట అనకపోయి ఉంటే మంచిగుండు. జగన్ బాబు మీద నీకు పైసెత్తు గౌరవం లేకపోయినా దిగ్విజయ్ సార్ మీద గౌరవంతోనన్నా ఇడ్చేస్తే అయిపోవు కదా. ఏంది జనాలకు తెలియదా, నువ్వు కొత్త చెప్పాలనా? తెలిసి కూడా దిగ్విజయ్ సార్ కోసం జనాలుగా పనిచేస్తలేరు. నువ్వేమో కోపంతోని ఓ ఊగుతున్నావు. నువ్వు కోపడక దిగ్గి సారు, మన జానా సార్కు ఏమర్థమైందో ఏమో. నువ్వు నా కొడుకు అంటే నా కొడక అన్నట్టు వినిపించిందో ఏమో గాని ఇట్లా కోపానికి వచ్చిండు. ఇక ఈసారికి ఇడ్చేయి. అనే పదానికి సరిగ్గా సరిపోయే మనిషి ఆయన. కాదు 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 కాదు, మేధావులకే మేధావి అనిపించుకునే మహామేధావు ఆయన. మరి ఆయన పట్టించుకోకపోతే పాపం ఆయనకి ఎంత బాధ అనిపిస్తుండొచ్చు కదా. మరి నేను మాట్లాడతా అని బతిమ్లాడి మరి మైక్ ముందుకు వచ్చి మాట్లాడుతుంటే చిన్న చిన్న ప్రాణాలు కూడా ఆయన ప్రసంగాలు వినేటందుకు వస్తున్నాయి తెలుసా. చూడండి, అదృష్టం ఉండాలి మీకు కూడా. తెలుగు తల్లి గావురాల కొడుకు శెలసాని శ్రీనివాస్ గురించి ఎవ్వరికి తెలియని ముచ్చట కాదు. కానీ సారు ఈ నడుమ సాధిస్తున్న కీర్తి పతాకాలను మళ్ళీ మీకు యాడ్ చేద్దామని ఇవాళ పట్టుకొచ్చినాం. ఇక ఈ అంతరిక్ష మేధావి గారి గొప్పతనం చెప్తే ఒడిచేది కాదు, దంచితే దంగేది కాదు, అది రాస్తే రామాయణం అవుతుంది, తీస్తే సినిమా అవుతుంది. మేధావుల సంఘానికి సారు అధ్యక్షుడు అన్న ముచ్చట ఎరికేనాయి అందరికీగా. ఇక సీత లంకకు పోయి వచ్చినాక అగ్ని ప్రవేశం చేసి ఏదో నిరూపించుకున్నట్టు శెలసాని వారు అప్పుడప్పుడు మీడియా ముంగడికి వచ్చి తన మేధావితనాన్ని పరీక్షించుకుంటాడు. మీడియా వల్ల సార్ గొప్పతనం గురించి ఈనుడు ఇష్టం లేకున్నా బల్మీకి టీవీలోళ్ళని ఎట్లా పిలుస్తున్నాడు చూడండి. ఒకసారట మైక్ ముంగడబెట్ట రాదయా. ఇక ఇట్లా బల్మీకైనా సరే ఒకటి రెండు ముచ్చట్లు మాట్లాడి వెళ్ళిపోతా ఉంటాడు. ఇక సార్ మేధావితనం చూసి మనసులే కాదు సీతాకు ఒక శిల్కలే గమ్మత్ గమ్మత్ చేస్తున్నాయి. సార్తోనే స్నేహం చేస్తానని ఆయన సుట్టు ఎట్లా తిరుగుతున్నాయి చూడండి. సారే వా. ఇగో ఇది మేధావి గారు లేటెస్ట్ ముచ్చట. కోటికి కూడా గతి లేని బీదోనికి రాత్రికి రాత్రే కోటి రూపాయల లాటరీ తగిలితే ఎట్లుంటది. అబ్బో అప్పటి వరకు పక్క పండుకెళ్ళి పోయేటోళ్ళు పట్టించుకోవాలి చాలా మంది ఉంటారు చూడు. గాళ్ళు కూడా వచ్చి నమస్తే పెట్టిపోతారు. ఇప్పుడు మన పెద్ద మనుషుల సభకు కూడా సేమ్ గిసంట అదృష్టమే పట్టుకుంది. ఎప్పుడు దుమ్ము కొట్టుకపోయిండే శాసన మండలికి ఇప్పుడు అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టింది. ఎవ్వలన్నా దేకుతుండేనా శాసన మండలిని? ఎవలొస్తుండేనో ఎవలు పోతుండేనో, ఏం మాట్లాడుదురో ఏం చేద్దురో ఇన్ని దినాలు గాని తెలంగాణ బిల్లు చెయ్యంగా పెద్ద మనుషుల మండలికి మస్తు డిమాండ్ వచ్చి పడ్డది. ఇప్పుడు ఇక తెల్లారంగానే టీవీలోళ్ళు పేపరోళ్ళు కార్లు మోటార్లు వేసుకొని మండలి కాడ తయారుంటున్నారు. ఇన్ని దినాలు ఆడ ఒక్కరు కూడా లైవ్ కెమెరాలు పెట్టిన పుణ్యాన ఓలేరు. ఇప్పుడైతే ఏ సందులు ఏమైతుందో తెలుసుకోనికి ఓ ఎగబడుతున్నారు. ఎప్పుడని నిన్నరా డి శ్రీనివాస్ సారు నన్నపనేనక్క ఏమేం మాట్లాడతారో ఏం కథనో అని? అసుంటిది ఇప్పుడు టీవీలలో కతకపోయి చూస్తున్నారు అందరూ. ఎమ్మెల్సీల స్పీకర్ ఎవరో ఎవ్వరి కన్నా ఇన్ని దినాలు తెలుసా? ఇప్పుడు టీవీలలో చూడంగా చక్రపాణి సార్ అని ఎరకయింది. కానీ గమ్మత్తున్నది పొండ్రి, తెలంగాణ బిల్లు ఎవరికేం తెచ్చినా తేకపోయినా శాసన మండలికైతే కొత్త గుర్తింపును తెచ్చి పెట్టింది.
ఏ వస్తుంటిమి లేకపోతే లేదు, వచ్చినా మంచిగా నిద్రపోతుంటిమి, ఈ బిల్లు చేయంగా అందరు మా మీద వడేడుస్తున్నారు అని బాధ కూడా పడుతున్నారు కొంతమంది ఎమ్మెల్సీలు. తిరుపతి అని పేరినంగానే ముందుగా మనకి యాదకొచ్చేది ఏంది, అంతెత్తు వెంకటేశ్వర స్వామి విగ్రహం, నొన్నటి గుండు, ఇంకా గుండ్రమైన లడ్డులు. అబ్బా, ఒక్కసారి తింటే జీవితంలో మర్చిపోతామా చెప్పును గా లడ్డు రుచిని. ఎక్కడెక్కడి దేశాలలో గా లడ్డు ఎంత ఫేమస్ అబ్బా కదా. మరి అసోంటి తీయటి లడ్డులను తీపే లేకుండా చేస్తున్నారు ఈ టీటీడోళ్ళు. ఎవ్వలన్నా తిరుపతి పోతున్నారంటే మనం ముందుగానే ఎదురు చూసేది వాళ్ళు తెచ్చే ప్రసాదం కోసం. తిరుపతి లడ్డు అంటే గంత ఫేమస్. మరి జర్రంత లడ్డు నోట్లేసుకుంటే ఎంత కమ్మ ఉంటుంది. వేరే ఏ లడ్డూలు తిన్నా ఎవ్వలు చేసినా తిరుపతి లడ్డు రుచి అలాగే ఉంటుంది. అసుంటిది ఈ లడ్డూలకు ఇప్పుడు పెద్ద కష్టం వచ్చి పడ్డది. అప్పట్లా తిరుపతి లడ్డూలు చేసేటప్పుడు మంచి ఆవు నెయ్యి ఒత్తుగా పోసి కలుపుకుంటా లడ్డూలు చేద్దురట. ఏం తక్కువ ఒక్క రోజుకు 9 టన్నులు, అంటే 9,000 కిలోల నెయ్యి అవసరం పడుతుండేనట. ఆ ఆవు నెయ్యిని మొన్నటిదాకా కర్ణాటక రాష్ట్రంకి వెళ్ళి తెప్పిద్దురు. కానీ లోపల లోపల వాళ్ళకు వాళ్లకు ఏం కొట్లాటలైనయో ఏమో గాని ఇప్పుడు ఉత్తరప్రదేశ్కి వెళ్ళి అడ్డమైన నెయ్యి తెప్పించి లడ్డూలు కడుతున్నారట. ఇక నెయ్యి అంతా బంక బంక జిడ్డు జిడ్డు ఉన్నదట. ఇక నాశరకం నెయ్యితో లడ్డూలు చేస్తే ఏడ రుచి ఉంటాయి. తిందామని నోట్లో పెట్టుకునే వరకల్లా ముక్క ముక్క వాసన వస్తున్నాయట. ఇక ఆ నెయ్యిని కూడా అమాస పున్నానికోసారి పంపే వరకల్లా ఇక లడ్డూలు చేయనీకి తిరుపతి వాళ్లకు మస్తు కష్టమైతున్నదట. అందుకే లడ్డూలు వంచుడు కూడా మస్తు తక్కువ చేసిర్రు. మరి ఇప్పుడు జనవరి 1కు పత్తారికు వైకుంఠ ఏకాదశికి జనాలు ఎక్కువ వస్తారని తెలిసేనాయే. ఆళ్ళకెడికెళ్ళి తెస్తారు గన్ని లడ్డూలు అని గరం అవుతున్నారు పబ్లిక్. మీకు మీకేమన్నా కొట్లాటలున్నా, వేరే రాష్ట్రం వాళ్ళ మీద గంత మెహర్బానీలున్నా లోపల లోపల చూసుకోవాలి కానీ లడ్డూల మీద పడతారు ఏందని తిట్టుకుంటున్నారు తిరుపతిల గుండ్లు గీకేటోళ్ళు. సమైక్యాంధ్ర ఉద్యమం ఉత్తదేరా నాయన, అది కొంతమంది చేపిస్తున్నారు అని ఎన్నిసార్లు మొత్తుకున్నారు తెలంగాణ వాళ్ళు. ఓ ఎవలన్న ఇంటేనా ఇన్నారా అసలు, రగులుతుంది మండుతుంది అగ్నిజ్వాల నిర్బంధం నిప్పు అని లేని ఉద్యమాలన్నీ లేపిడిచిపెట్టిర్రు కొంతమంది. అసలు ముచ్చట ఎప్పటికైనా బయటపడుతుంది కదా, ఎక్కువ రోజులు దాగదు కదా. మరి గదే ఆఖరికి పుణ్యాత్ముడు కావురి సాంబశివరావు సార్ నోట్లకెళ్ళి బయటపడ్డది. సన్నాసులు ప్రతి చిన్నదానికి డబ్బు సంపాదించే వెదలు, 10 రూపాయల దగ్గర నుంచి లంచం తీసుకునే వెదలు, రాళ్ళు పట్టుకునే బతికే వెదలు, మీరా ఇక్కడ నుంచి అప్పుడే మాట్లాడే సంపాదన వాళ్ళు ఎవరు పంపిస్తూ వచ్చారు మీరు? సన్నాసి వెదలన్నారు, చేతకాని వెదలన్నారు, ఇన్నారా. ఇప్పటి సంది తెలంగాణ వాళ్ళు సీమాంధ్ర ఉద్యమం మీద నోరు వారేసుకోద్దు సరేనా, ఎందుకంటే ఇంతకు ముందులాగా తిట్టే ఛాన్స్ ఇక ఈ లీడర్లు మనకి ఇచ్చేటట్టు లేరు కదా. అందుకే ఏంది వార్తలు అయిపోయినాయి అనుకుంటురా, ఏహే అయిపోలేదు ఇంకా ఉన్నాయి చూడుండ్రి. ఎక్కిన ఉంది గుర్రం, ఏలిన ఉంది రాజ్యం, అయిపోయింది అసెంబ్లీలా. తెలంగాణ బిల్లు ముచ్చట్ల అరే ఏం డ్రామాలు ఆడుతున్నారు ఈ తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. తెలంగాణ బిల్లు వచ్చింది కదా, దాన్ని మేమే ఎక్కువ అడ్డుకున్నామంటే మేమే ఎక్కువ అడ్డుకున్నామని చెప్పుకునే తనకు ఏం దండలాడుతున్నారు నీ బాంఛన్ చెప్తిడుబది. తెలుగుదేశం ఓడు తెలంగాణ బిల్లు కాయిదాలు చింపేస్తే అగో సీమాంధ్ర పబ్లిక్లో మేమెందుకు పల్సా కావాలని వాళ్ళు చింపినరు కదా, మనం కాల పెడదామని నిప్పు పెట్టిండ్రు ఇంకో కొంతమంది. ఇలా ఆరాటం అంతా తెలంగాణ రాష్ట్రం వస్తున్నందుకు అనుకునేరు. కాదు కాదు, సీమాంధ్ర పబ్లిక్లకు పోయి మేమే ఎక్కువ ధనలాన్యం, అయినా దుర్మార్గంగా మమ్మల్ని బయటికి ఎత్తేసిండ్రని చెప్పుకొని 4 ఓట్లు ఇలా షిప్పలల్లో వేసుకొని గెలిచే తందుకు చేస్తున్న ఏషం ఇగో ఇది. అయిపోయిందా, నిన్న పొద్దున్న దాకా ఈ దొంగ నాటకం ఆడినరు, ఇక రాత్రి ఇంకొకటి పెట్టుకున్నారు. తెలుగుదేశం సీమాంధ్రులు అసెంబ్లీలోనే 2-3 గంటలు కూర్చుందామనుకున్నారట ముందుగల. అమ్మో, వీళ్ళు చేసేది నిజమే అనుకొని జనం వాళ్ళకే ఓట్లేయగలని జగన్ పార్టీ తమ్ముళ్ళు కూడా అసెంబ్లీలోనే కూర్చున్నారట. ఎవ్వరు ఎక్కువసేపు కొట్లాడితే వాళ్ళకే సీమాంధ్ర ఓట్లు పడతాయని ఇలా నమ్మకం అన్నట్టు మీదికి వెళ్ళి ఒకరి మీద ఒకరు ఎట్లెక్కించి చెప్పుకుంటున్నారు చూడుండ్రిగా. తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్ర ప్రజలకు ఒక చక్కటి
వినోద హాస్యవల్లరి కార్యక్రమాన్ని అందించింది. ఈ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి విదూషకుడిగా చంద్రబాబు నాయుడు మారిపోయారు. వీళ్ళేదో ఉప్పు సత్యాగ్రహం చేస్తున్నట్టు ఫీల్ అవుతున్నారు, కానీ వీళ్ళది కూడా పెద్ద డ్రామానే. అవ్వ తోడు చెప్తున్న అసెంబ్లీలో మీడియా అనేది లేకపోతే ఒక్క తెలుగుదేశం లీడర్ కానీ ఒక్క జగన్ పార్టీ లీడర్ కానీ నిమిషం కూడా నిలబడకపోదురు. ఏందది అద్దుమ రాత్రి రాక అసెంబ్లీలో కొట్లాడుతున్నట్టు బిల్డప్. తెలుగుదేశం వాళ్ళు చూడు బిర్యానీ పొట్లాలు తెప్పించుకొని తిన్నారు. ఇక జగన్నాథం పార్టీ వాళ్ళను వీళ్ళని అందరిని పట్టుకపోయి ఎవరింటి కాడ వాళ్ళని ఇడిచిపెట్టినరట పోలీసు వాళ్ళు. కానీ ఇంత డ్రామా చూస్తున్న పబ్లిక్ మొత్తం అర్థం చేసుకుంటలేరు అనుకుంటారా? అయ్యింది, నాకైతే అర్థమవుతలేదు. మళ్ళీ ఓట్లు వాడాలంటే డ్రామాలు కాదు చేయవలసింది, ప్రజాసేవ చేయాలి. ఎవరైతే లొల్లి చేస్తున్నారో వాళ్ళు దేవుని మీద ఒట్టేసి చెప్పుండ్రి. తెలంగాణ ఆగిపోతే మీకు పుట్టగతులు ఉంటాయా? ఇడిపోవాలని మనసులో పెట్టుకొని మళ్ళీకి లొల్లి ఎందుకు పోయి? జనానికి నిజం చెప్పుండ్రి, బాగుపడతారు. ఒక తానైతే మందు మరొక తాన, పోలీస్ పాయింట్ అయిన మీడియా పాయింట్. ఇంతింత వన్నె దగ్గుతున్న వెన్న, టీపీకి కొదవ పడుతున్న వెంకన్న, నడి రోడ్డు మీద దిగిన నారదుడు, పగటేశంల దర్శనమైన శివప్రసాద్, తెగించి అడుగుతున్న తెలుగు తల్లి కొడుకు, పురుగు పుట్రకు నచ్చిన శ్రీనివాస్, 60 ఏళ్ల తర్వాత ఫస్ట్ గెలుపు, టీ లీడర్లు ఇష్టపెట్టిన ఒంటి బలుపు. ఏంది వార్తలు అయిపోయినాయి అనుకుంటారా? అరే అయిపోయినాయి అనుకుంటే అయిపోతాయి, అయిపోలేదు ఇంకా చూడాలనుకుంటే ఇంకా ఉంటాయి. ఏంది ఇవాళ మనకు గంట బులెటిన్ పెట్టుకుని అనుకుంటారా? లేదమ్మా లేదు, ఏం లేదు. V6News.tv అని కొట్టినరే అనుకో, యూట్యూబ్లా, ఫేస్బుక్లా, ట్విట్టర్లా, టిట్ చూడొచ్చు.